అసలు ఆ రోజులు అహనా పెళ్ళింట చేసినప్పుడు ఎలా ఉండేదండి మీ క్యారెక్టర్, ఆ పిచ్చి క్యారెక్టర్, ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ ప్రతిఘటన చేసిన తర్వాత వచ్చిందండి. అదే ప్రతిఘటన చేసిన కోట శ్రీనివాసరావు అనే నటుడు, ఇందులో నీ క్యారెక్టర్ ఏంటి అసలు? ఆ క్యారెక్టరు అండి, ఆ వేషం చేర్చడానికి ఆ సినిమా తీసిన ఆ ఇంటి ఓనరు ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్ ఏదో కోట శ్రీనివాసరావు, ఆడైతే నేను అసలు ఏమన్నా అని చెప్పి 4 రోజులు షూటింగ్ జరిగింది. అప్పుడు మానేశాడు. అప్పుడు ప్రొడ్యూసరు రామనాయుడు గారు చూసి ఆ సినిమా అంటే ఏం కాదండి, ఈ సినిమా కాదు ఉంటుంది, నా మాట వినండి, ఒకరోజు చేసిన సినిమా మళ్ళీ చేయించాడు ఆయన కూర్చోబెట్టి, ఆయన అప్పుడు నమ్మి ఇచ్చాడు కంటిన్యూ చేయించాడు. బంగ్లాదేశ్ లాంటి సినిమా ఏమో అనుకున్నారు అనుకుని గొడవ. అసలు ఆ సినిమా అసలు ఎట్లా అసలు ఆయన అదే చెప్పేదండి, ఆయన ఆయన ఊహలకి ఇది మనం పట్టుకోలేము. అదే మీతో పాటు దాదాపుగా వచ్చిన వాళ్ళే కదా సుత్తి వీరభద్రరావు గారు, సుత్తి వేలు. అవునండి, మీతో పాటు దాదాపు వెళ్ళినప్పటికీ సుత్తి వీరభద్రరావు వేలు బాగా సెటిల్ అయిపోయారు, బాగా ఫైల్లో ఉన్నారండి. మీరు వెనకట్లు వచ్చారనుకోండి కొంత లేట్గా, బట్ మీరు వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేసారా? నేను అంటే ఆక్యుపై చేశారా అది కాదు, కానండి మొత్తాన్ని వచ్చిన తర్వాత కొంచెం వీరభద్రరావు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది వేషాలు, ముఖ్యంగా జంజాల గారు వేషం. ఆ వేషాలు అడ్డం వల్ల పడేటప్పటికీ కొంచెం అదేనండి, మీరు అన్నట్టుగా మీ నోటి మాట రకరకాలుగా మనం కామెడీ కామెడీ వెళ్ళనీకి వెళ్ళనీ. అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఉందండి, అలాగే అంటే డైరెక్టరు రైటరు ఏ క్యారెక్టర్ అయినా మీ గురించి రాసుకోవచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అని రాసుకోవాలండి మీకు అక్కడ దాకా. ఎందుకండి, ఆడవారి మాటలకు అర్థాలు వేరలే. ఎస్, మంచి వెంకటేష్తో చేసిన సినిమా. అసలు ఎంత మా అబ్బాయి ఆ సినిమా చేసి వచ్చిన రోజున వాడితో కూడా అన్నాను, రే నీతో మాట్లాడినట్టు ఉంది ఆ సినిమా అంతా అన్నది నా వేషమాని. కొడుకుని కేకలేస్తుంటాను. అవును చెప్తున్నా, దానిలో డైలాగ్ ఉంది కదా, నేనంటే నీకు అంత ఇష్టం ఏంట్రా, పోయే ముందు డైలాగు అది చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ సీన్. అవునండి, డైరెక్టర్ మహానుభావుడు కుర్రాడు. అవునండి, అవును చెప్తున్నానండి, అవన్నీ ఎన్ని రకాలు ఒకటే రెండు. అదే ఎన్ని అసలు ఎన్ని వేరియేషన్స్ దాంట్లోని, అసలు ఇందులోని సార్ ఇంత బిజీ లైఫ్లో మీరు ఇందాక అన్నట్టుగా ఒకరోజు 3 రాష్ట్రాల్లో షూటింగ్లు చేసి ఆంధ్ర అంతా కార్ల మీద తిరిగి మీరు షూటింగ్లు చేయడం నాకు తెలుసు. మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, త్రీ ఇన్విటబుల్స్ మీరు బ్రహ్మానందం గారు, బాబుమోహన్, ముగ్గురు కూడా. మీ ముగ్గురు మధ్యన ఈ అంటే ఫస్ట్ క్వశ్చన్, మీరు అలా అంత ఫాస్ట్గా షూటింగ్లు అంత ఆక్యుపైడ్గా అసలు ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి? నిజంగానండి, నేను ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతుంటాను, నేను కోల్పోయినవి రెండండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఫ్యామిలీ లైఫ్, పిల్లలు చదువులు, వాళ్ళని చదువుతున్నాం, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు లేదు అసలు తెలియదు నాకు. దృష్టం బాగుండి పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు, అది 4వ క్లాసు 5వ క్లాసు అదేం చెప్పేది కాదు. పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, చదువుకున్నారు పెద్దవాళ్ళు, ఉద్యోగాలు అది వేరు, అదృష్టం. అది ఎంత లాస్ అయిపోయానండి, నెలకి 10 రోజులు 2 నెలలకి అట్లా చూసేవాడిని పిల్లల్ని. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు బాగుంటాయంటే పిల్లలకని కొనుక్కొచ్చామండి, తీర వచ్చేవాడికి అవి సైజులు సరిపోయాయి కాదు. 2 నెలలు ఆడపిల్లలు మరీ ఫాస్ట్గా పెరుగుతారు, ఏర్పు వచ్చేది నాకు. ఆ రోజుల్లో 2000 పెట్టి కొనుక్కురావటం అంటే మాటల. అలాగా అదొకటి, అది మెయిన్ అండి. ఇప్పుడు ఏడుస్తున్నాను, ఎవ్వరు ఉండరు, మనవాళ్ళు ఇద్దరు పడిపోయాడు, మనవాళ్ళు చాలా బాధ అవుతారన్న మనవాళ్ళు. అదే నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు, మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకు వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు వాడు చూడండి, పొద్దున్న 1:30 పోతాడు, ఇంకోటి 7:30 వెళ్ళిపోయాడు, మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు, అంటే వాడి మెరిట్లో
యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్. ఓకే, థర్డ్ ఇయర్, ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వస్తాడు. రెండో వాడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, వాడు మోస్ట్ బ్రిలియంట్స్ ఇద్దరు. అదేలేండి, మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు రెండోది బాధపడేది, ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా. నాకు వాళ్ళంటే ప్రాణం నిజంగానండి. ఒక గంట గంటన్నర కూడా ఉండలేను ఇంట్లో ఉంటే. నాకు ఇంకో పని లేదు ఇప్పుడు, నేను మా ఆవిడ ఇంకెవరు అంతే కదా. ఇప్పుడే ఉంది ఏదైనా ఇప్పుడు చేస్తున్నారండి? ఒకటి అర వేషాలు ఏవైనా ఏదైనా వస్తున్నాయి అడుగుతాను. ముందు మీరు బాబు అని క్లియర్గా చెప్తాను, నుండు కథ చెప్పదు కానీ అని మెట్లు ఎక్కడం దిగటం కష్టం, గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు, ఫ్యూ సెకండ్స్ అది పోసిన డైలాగ్ ఇలా మెమరీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది, మెట్లు ఎక్కడం దిగటం గబగబా చేయలేను. చాలా స్టేబుల్గా కూర్చుని డైలాగ్ చెప్పేది గబాన్ లేవాలంటే ఉన్నట్టుండి గబాన్ లేచి కొట్టడాలు చేయటాలు పట్టాలు అది చేయలేను. ఇప్పుడు కథ చెప్పు అంటాను. ఓకే, వాళ్ళకి అర్థమైపోద్ది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చో పెట్టకూడదని. అవునండి, ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏమి మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దిగనండి పెట్టాలంటే ఇప్పుడు చెప్తారు ఇంతసారి ముందు చెప్పచ్చు కదా అంటారు. ఆ మాట అనిపించి కూడా నాకు ఇంత తల కొట్టినట్టు ఉంటుంది. అవునంతే, మీరు ఇంత అనుభవజ్ఞుడైంది. ఏం తప్పు ఉంది కదా, భగవంతు ఇచ్చాడు. తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు, ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి. ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యట పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే ఇలాగే ఇంకా ఏమన్నా అడిగితే 4 రూపాయలు. మీరు చాలామందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసు అండి. నేను ఆల్మోస్ట్ ఆర్టిస్టుల లెవెల్లోనే ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి. 1 లక్ష ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు నాకు. నా పర్సనల్గా మీరు ఎవరికైతే హెల్ప్ చేసి